హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చవ్లాస్. ఈరోజు వీడియోలో వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలాంటి నల్ల వంకాయ పొడుగుగా ఉంటుంది, దీన్ని తీసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని 2-3 టైమ్స్ బాగా కడగాలి. ఇత్తులు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 1/2 స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, అలాగే 5-6 పచ్చిమిర్చి, అలాగే 5-6 ఎండుమిర్చి వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయలను తీసుకొని కడాయిలో వేసుకొని వేయించుకోవాలి. అవసరమైతే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక వంకాయలను ఆయిల్లోనే బాగా ఉడకనివ్వాలి. ఇందులో చిటికెడు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వంకాయ ముక్కలు అనేవి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి వంకాయ ముక్కలు మెత్తగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 4-5 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు, కొంచెము ఇంగువ వేసుకోవాలి. అలాగే ఇందులోనే చిటికెడు పసుపు వేసుకొని మిక్సీ పట్టుకున్న వంకాయను ఈ పోన్లో వేసుకోవాలి. అంతా ఇలా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.